சர்வமங்கள மாங்கல்யே சிவே சர்வார்த்த சாதகே சரண்யே த்ரயம்பகே தேவி நாராயணி நமோஸ்துதே. ஜெய் ஜெகன்மாதா, ஜெய் ஜெகஜ்ஜனனி. பாஹிமாம் பாஹிமாம், ரக்ஷமாம் ரக்ஷமாம். ஆஸ்வீயுஜ சுத்த சப்தமி திதி ரோஜுன, அண்டே சரநவராத்திரிலோ 7வ ரோஜு. ఆ రోజున ఆ జగన్మాతను సరస్వతి స్వరూపముగా, మహాసరస్వతి స్వరూపముగా అలంకారం చేసి పూజించి తరిస్తాము మనమంతా. అటువంటి మహాసరస్వతికి ఒక చిన్న ప్రార్థన, అందరికీ తెలిసిందే, అయినా అది మన యొక్క ధర్మము తలుచుకోవడం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సర్వ విద్యలకు కూడా సరస్వతి మాతను కొలిచి ఆ తర్వాత విద్యారంభం, విద్యలను అభ్యసించడం ప్రారంభిస్తాం. అలాగే సర్వదేవతలు కూడా ఏ కార్యక్రమం చేసినా మొట్టమొదట గణపతిని పూజిస్తారు. అలా గణపతిని పూజించిన తర్వాతే ఏ దేవుడు దేవతనైనా పూజించటం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ అమ్మ సరస్వతి మాత, సరస్వతీదేవి, చదువుల తల్లి, వాణి, ఆ యొక్క సరస్వతి మాత యొక్క కరుణ ఎవరికైతే లభిస్తుందో వాళ్ళు జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి కార్యాలని సాధిస్తారు, ఉన్నతమైన స్థాయికి జీవనాన్ని గడపగలుగుతారు. అంచేత ముఖ్యంగా ఈ 7వ రోజున సప్తమి తిథిని అమ్మవారిని సరస్వతి అలంకారంలో సేవించడము, పూజించడము మన యొక్క ధర్మము. అయితే సరస్వతి మాతని ఏ విధంగా అలంకరిస్తారు? తెల్లటి వస్త్రాలతోటి, అలాగే తెలుపు లేదా పచ్చటి వస్త్రాలతోటి అలంకారం చేసి అమ్మవారికి మల్లెలు, జాజులు, పుష్పాలతోటి పూజించి ఆ తర్వాత సరస్వతి ద్వాదశి స్తోత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని పారాయణ చేస్తారు. ఆ రకంగా సరస్వతి అమ్మవారిని 7వ రోజున కొలుచుకుంటాం మనం. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి దద్దోజనము చక్ర పొంగలి మహానైవేద్యంగా నివేదన చేస్తారు. ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాము. చూసారా, ఈ దేవీ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారము, ఒక్కొక్క పూజా విధానము, అలాగే అమ్మ ఎంత మనకి జిహ్వచాపల్యాన్ని తీర్చడానికి ఎన్ని రకాల ప్రసాదాలని మనకి ఆవిడ నైవేద్యం పేరుతోటి మనకి అందిస్తున్నారు. అందుకు కూడా సర్వదా సతత మనము అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. ప్రతి నిత్యము మనకి ఈ జీవితాన్ని ఇచ్చినందుకు, ఈ జన్మ ఇచ్చినందుకు అమ్మని మనము మనశుద్ధైన భక్తితో సేవించుకోవాలి. సరస్వతీదేవి యొక్క అలంకారము 7వ రోజున చేసుకుంటామని చెప్పుకున్నాం కదా. అలాగే అమ్మవారికి కాళరాత్రి అనే పేరుతో పిలువబడేటువంటి ఈ మహాసరస్వతి అమ్మవారు నల్లని
శరీర ఛాయతోటి అలాగే విరబోసుకున్నటువంటి నల్లని శిరోజాలాలు అంటే జుట్టు, ఆ జుట్టు నల్లగా నెగనెగలాడుతూ ఉంది. శరీర ఛాయ కూడా నల్లగా నేరేడు పండు నలుపు ఎలా ఉంటుంది ఆ విధంగా నల్లగా ఉంది, భీకరంగా ఉంది. ఆ రకంగా ఉండేటువంటి రూపంతో ఉంటారు కాబట్టి కాళరాత్రి అని కూడా పిలువబడతారు. అలా ఎవరి పట్ల ఆవిడ దర్శనమిస్తారు అంటే దుష్టులకి, దుష్టుల పాలిట ఆవిడ భయంకరి అంచేత దుష్టులకి ఆ విధంగా దర్శనమిస్తుంది, ఆవిడ ఆ విధంగా కనిపిస్తుంది. దుష్ట శిక్షణ చేయడం కోసము ఆ రకంగా కనబడుతుంది, కాళరాత్రి రూపంలో దర్శనమిస్తుంది ఆవిడ. భక్తితో కొలిచేటువంటి వారికి చల్లటి దీవెనలు ఇచ్చేటువంటి తల్లి ఆవిడ. అటువంటి తల్లి ఆమె యొక్క దర్శన భాగ్యము భక్తవరులకు ఒక వరము, దుష్టులకి, దుష్టులకు కూడా ఒక రకంగా వరమే. అక్కడితో వాళ్ళ దుర్మార్గం అంతం చేసి వాళ్ళని హతమార్చి వాళ్ళకి ముక్తిని ప్రసాదించేస్తుంది. అంటే దుష్టులకి వరమే, భక్తులకి వరమే. చూసారా అమ్మ మనసు ఎంత వెన్నలాంటిదో, ఇట్టే కరిగిపోతుంది. అందుకే అమ్మ మనసులాగా ఎవరికి మనస్తత్వం ఉండదు అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. లక్కంటి తల్లి, రాయంటి బిడ్డ అంటారు. అంటే లక్క అనే పదార్థము ఇట్టే కరిగిపోతుంది వేడి తగలగానే. పిల్ల మనసు కఠినమైన శిలలాగా, రాయిలాగా ఉంటుందట, వెంటనే కనికరం కలగదట. అందుకని లక్కంటి తల్లి, రాయంటి బిడ్డ అనేటువంటి సామెత ఉంది మనకి. అలాగా ఇక్కడ కాళరాత్రి రూపంలో దర్శనమిచ్చేటువంటి అమ్మ దుష్టుల పాలిట భయంకరి, భక్తుల పాలిట అభయప్రదాత అభయంకరి. అటువంటి అమ్మని మనం సేవించి తరించాలి. ముఖ్యంగా ఈ దేవీ నవరాత్రుల్లో 7వ రోజున తప్పనిసరిగా మహాసరస్వతి అలంకారంలో అమ్మవారిని పూజించుకోవడము, ఆ రూపంలో దర్శనం చేసుకోవడము మనకి అమ్మవారు ఇచ్చినటువంటి అదృష్టంగా భావించాలి. అయితే అమ్మవారు ఆ రూపంలో అభయహస్త ముద్రలతోటి మనను కరుణిస్తూ ఉంటారు. ఈ అమ్మవారు అజ్ఞాన అంధకారానికి ప్రతీక. అంచేత ఎవరైతే జ్ఞానాన్ని కోరుకుంటారో వారు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుచుకోవాలి. అప్పుడు మనలోని అజ్ఞాన అంధకారం తొలగిపోయి జ్ఞానజ్యోతిని ఆవిడ వెలిగింపజేస్తారు. అంతేకాదు ఎన్నో జన్మలుగా మనం చేసుకున్నటువంటి, తెలిసి కానీ తెలియక కానీ మనం చేసుకున్న పాపాలు, అలాగే పరిష్కారం కాకుండా ఉండేటువంటి సమస్యలు, గ్రహ దోషాలు ఏవి ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఈ అమ్మ దయ వల్ల, ఈ తల్లి చలవ వల్ల, ఈ దేవి కృప వల్ల పరిష్కరింపబడతాయి. అంచేత అమ్మవారిని మనము భక్తి శ్రద్ధలతో కొలుచుకోవాలి. ముఖ్యంగా ఈ నవరాత్రి సందర్భంగా కనీసము ఆవిడ దర్శన భాగ్యమైన చేసుకోవడానికి ఏదైనా దేవాలయానికి కానీ లేదా నవరాత్రులు జరుపుతున్నటువంటి స్థలానికి కానీ వెళ్ళి ఆ యొక్క రూపాన్ని ఆ రోజు దర్శించుకుంటే మనము ధన్యులమవుతాము. యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, నమస్తస్తై 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 నమో నమః. జై జగజ్జనని జై జగన్మాత, పాహి మాం రక్ష మాం రక్ష మాం.